కేంద్రంతో సంబంధాల ద్వారా ప్రయోజనం పొందాలి బట్ ఆ కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీకి మాత్రం ఇక్కడ ఏమీ దక్కకూడదు ఆ ప్రయోజనం కేంద్రం ఇచ్చే ప్రయోజనపు పేరు మాకే రావాలి ఇవి ప్రాంతీయ పార్టీల ఆలోచన ధోరణి నాడు చంద్రబాబు అయినా నేడు జగన్ మోహన్ రెడ్డి అయినా అప్పుడు కేంద్రం ఇచ్చే పథకాలన్నిటిని పేరు తమ ఖాతాలో వేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ చివర్లోకి వచ్చేటప్పటికి చేయనిదంతా కేంద్రాన్ని చేసిందంతా నాదని చెప్తే జనం పక్కన పెట్టారు తర్వాత పవర్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో పోరాడమని తెలుగుదేశాన్ని రెచ్చగొట్టి తాను సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తూ అనేక విధాలైనటువంటి ప్రయోజనాల్ని రాష్ట్రానికి పట్టుకొచ్చి ఆ లబ్ధి తన పేరుతో ఖాతాలో వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇక ఎలక్షన్స్ ముందుకొచ్చేటప్పటికి లడాయి ప్రారంభమైంది ఎందుకంటే చిన్న చిన్న ఇష్యూస్ని అన్నిటినీ పరిష్కరించుకోగలిగారు కానీ బడా సమస్యల అంశమే వర్కౌట్ కావట్లేదు అందులో ఓ పోలవరం లాంటిది గతంలో తానే చెప్పిన మాట ఇప్పుడు తనకే రివర్స్ అవుతున్నటువంటి పరిస్థితి దాంతో మోడీని టార్గెట్ చేశారు ఓ పక్కన ఈయన స్వయంగా జగన్మోహన్ రెడ్డి దాంతోపాటుగా అధిక ధరలు ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి బస్ ఛార్జీలు పెరిగినాయి కరెంటు ఛార్జీలు పెరిగినాయి వీటన్నిటికీ కారణం చంద్రబాబును విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అయ్యే ధరల పెరుగుదలకి కేంద్రాన్ని కారణం అంటూ మొన్న విజయసాయి రెడ్డితో వీళ్ళందరూ కలిసి ఎంపీలందరూ స్టేట్మెంట్ ఇవ్వడం తద్వారా లడాయి ప్రారంభమైంది ఇక ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంటు విశాఖ రైల్వే జోన్ ఇట్లాంటి వాటితో పాటుగా కేంద్రం ఇస్తానని ఇవ్వని వాటి అన్నింటినీ కూడా తవ్వి దాన్ని రాజకీయంగా ఇరుకుని పెట్టే చర్య ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది అందులో భాగంగా విజయవాడ గుండా వెళ్ళే రెండు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లకు సంబంధించిన సర్వే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రూపొందించే పనులు పురోగతిలో మాత్రం ఉన్నాయనేది అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో చెప్పుకొచ్చారు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా ఖరగ్పూర్ టు విజయవాడ 1115 కిలోమీటర్లు ప్రతిపాదించిన ఈస్ట్ కోస్ట్ కారిడార్ విజయవాడ ఇటార్సీ 975 కిలోమీటర్ల మధ్య ప్రతిపాదించిన నార్త్ సౌత్ సబ్ కారిడార్కి సంబంధించిన సర్వే పనులు కొనసాగుతున్నాయని ఈ రెండు ప్రాజెక్టులను ప్రభుత్వం ఇంకా మంజూరు చేయలేదని కేంద్రం చెప్పుకొచ్చింది సర్వే డిపిఆర్ పూర్తయిన తర్వాత సాంకేతిక ఆర్థిక సాధ్యాసాధ్యాలు ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాల ప్రాతిపదికమే మాత్రమే ఏ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ అయినా మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి చెప్పారు ఇప్పుడు రేపు ఏమంటారు అదిగో కేంద్రం ఇవ్వలేదు ఆపేశారు అని జనం ముందుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు రాబోయే రోజుల్లో ఇదొక సమరం చూడబోతున్నాం